హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియాంక జవల్కర్. సో కొంచెం గ్యాప్ తర్వాత నేను మరీ తిమ్మరసు ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే మూవీస్తో వచ్చాను. చాలామందికి నచ్చింది. ఇఫ్ యూ డింట్ వాచ్ ఇట్ ప్లీజ్ గో అండ్ వాచ్. ప్లీజ్ హెల్ప్ చేయండి సో దట్ యునో ద ఎవ్రీ వీ ఆల్ ఆఫ్ అస్ కెన్ రీగెయిన్ అండ్ కోప్ అప్ విత్ ఆల్ ఆఫ్ దిస్ పాండమిక్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని గో అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్, హ్యావ్ అ గ్రేట్ టైమ్ బట్ విత్ మాస్క్ ఆన్. ఇంత అందంగా పుట్టడానికి కారణం మేకప్ అండి. మేకప్ రెస్పాన్స్ బాగుంది. యాక్చువల్గా తిమ్మరసు యునానిమస్గా అందరూ హిట్ అన్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇనీషియల్ ఒక హాఫ్ డే వన్ డే కొంచెం మిక్స్ టాక్ వచ్చింది, కానీ పోస్ట్ దాట్ కలెక్షన్స్ చాలా బాగా వస్తున్నాయి. ఎస్పెషలీ రాయలసీమ రీజియన్లో క్రౌడ్ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో యా, సో లాక్డౌన్ తర్వాత ఒకే నెలలో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్, సో ఏ హీరోయిన్కి లేదు. సో మీరు గ్యాప్ గురించి కూడా మాట్లాడాలి, నేను గ్యాప్ కూడా ఇచ్చాను. ఓకే, సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మూవీ చేశానండి. 19 ఒకటి చేశాను, 20లో 2 చేశాను, తిమ్మరసు అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిలీజ్ అవ్వాలి ఎస్ఆర్ కళ్యాణ మండపం ప్లాన్ ప్రకారం, బట్ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు చేశారు. యా, సో ఆ ఫీలింగ్ కొంచెం టెన్షన్, అసలు నిద్రపట్టలేదు. ఒక వన్ వీక్ నాకు కూడా ప్రాసెస్ ఆరామ్గా ఉండిపోయాను కదా ఇంట్లో, హ్యాపీగా లేజీగా. సడన్గా వర్క్ పెరిగింది, కాల్స్ పెరిగాయి. సో కొంచెం టెన్షన్ ఉండింది, ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు క్రౌడ్ వస్తారా థియేటర్కి, అంత ధైర్యం చేస్తారా అని. బట్ బాగుంది రెస్పాన్స్. చిల్లయ్య, నేను అంత సీరియస్గా, ఐ మీన్ లైక్ యాజ్ అ పర్సన్ నేను కొంచెం చిల్డ్ అవుట్ ఉంటాను. గమనం అంటే నరేషన్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఎవ్రీ వీక్ ఏదో ఒక నరేషన్ ఉండేది, మీటింగ్స్ అవుతాయి. సో నచ్చిన స్టోరీస్ చూస్ చేసుకున్నాం. అంటే నా ఎజెండా ఏంటంటే మనం చేసిన మూవీ ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ షుడ్ గెట్ ద మనీ బ్యాక్. సో ఆ ప్రాసెస్గానే చూస్ చేసుకున్నాను ప్రతి స్టోరీ. 25 స్క్రిప్ట్స్ విన్నాను. ముద్దుగా కూడా ఉన్నాను, అది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అండ్ తర్వాత వర్క్ చేసి తగ్గాను కదా, తగ్గానా లేదా తగ్గాను. అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, తిమ్మరసు రిలీజ్ అయిన తర్వాత కొంతమంది అన్నారు జనాలే కామెంట్స్, కేర్ తీసుకోవట్లేదా బాడీ గురించి, కెరీర్ గురించి కేర్. అసలు నాకంటే నా కెరియర్ గురించి ఇంకెవరు కేర్ తీసుకోరు. డెఫినెట్లీ ఎవ్రీ ప్రతి ఒక్క మనిషి వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళకంటే మించి ఎవరు తీసుకోలేరు. సో తీసుకున్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్, నాకు కూడా తెలియదు రీజన్ ఏంటి అని. సడన్గా పింపుల్స్ ఎక్కువ అయిపోవడం, షూట్ చేస్తున్నప్పుడు బ్రేక్అవుట్ ఎక్కువ అవ్వడంతో బ్లడ్ టెస్ట్ చేయించాక తెలిసింది థైరాయిడ్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత అంతకుముందు కూడా జిమ్కి వెళ్ళాను, వర్కౌట్ చేశాను, రిజల్ట్ లేదు. ఇప్పుడు కొంచెం డాక్టర్స్ హెల్ప్తో అవి ఇవి మొత్తం కంట్రోల్ తెచ్చుకున్నాక రిజల్ట్ వచ్చి వెయిట్ లాస్ అయింది. సో అది చెప్పడానికి రీజన్ ఏంటంటే కేర్ చేయకుండా లావైన అనుకుంటున్నారు, అది కాదు అని చెప్పాను. అంటే ఆన్ స్క్రీన్ అపియరెన్స్ అయితే కొంచెం పెద్దగా కనిపిస్తాం కెమెరాలో ఉన్న వాటికంటే. సో ఇది చాలామందికి తెలియదు. సో దే థింక్ కెమెరాలో ఉన్నంతే కనిపిస్తాం రియల్గా, ఒక 30% అయితే ఎక్కువ కనిపిస్తాం. సో మీరు రియల్గా కొంచెం ఉన్నది ఉన్నట్టుగా కనిపించాలంటే కొంచెం తగ్గి కనిపించాలి. సో ప్రిఫరెన్స్ అంటే వాళ్ళ పర్సనల్ చాయిస్ అండి. ఇఫ్ యూ మీకు లూజ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేకుంటే లేదు. నాకు అదే, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యా, బా చాలా డిఫికల్ట్ డిఫికల్టా డిఫికల్ట్ అమ్మో. ఫుడ్ కంట్రోల్ ఉంది, వర్కౌట్స్ పిచ్చి పిచ్చిగా 1 hour 45 minutes చేసేదాన్ని. వాకింగ్ రన్నింగ్ ఏం చేయలేదు, కానీ అన్నీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. సో ఇట్స్ లైక్ థౌజండ్స్ ఆఫ్ స్క్వాట్స్, బర్పీస్. అబ్బో చాలా. అవునవును, అంటే నేను 4 years నుంచి నాకు ఎలా అలవాటైందంటే కీటో డైట్ చేయడం, లేకుంటే ఏదైనా ఫ్యాట్ డైట్ చేయడం. ఆ ఫ్యాట్ డైట్స్లో ఏంటంటే షుగర్ తినొద్దు, రెస్ట్రిక్ట్ చేసేస్తారు, కార్బ్స్ ఇంత తినాలి, ప్రోటీన్ ఇంత తినాలి, ఫ్యాట్ ఇంత తినాలి. సో నాకు షుగర్ ఫ్రీ టేస్ట్ అలవాటు పడిపోయాను. నేను షుగర్ ఫ్రీ లేకుంటే ఏంటిది ఇలా ఉంది టీ అన్నట్టుగా.
ఇప్పుడు సడన్గా అది కరెక్ట్ మెథడ్ కాదు అని మరి ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ నార్మల్ మనమంతా తినే షుగర్. లైఫ్ లాంగ్ షుగర్ ఫ్రీ తినలేను కదా.